సుందరనాటి గారు ఈ యూపీఐ పేమెంట్స్ కు సంబంధించి ఛార్జీలు వేస్తున్నామని లేదంటే ఛార్జీలు వేయట్లేదంటూ గత 2-3 రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఏంటి అసలు గవర్నమెంట్ దీని మీద ఎటువంటి క్లారిటీ ఇచ్చిందంటారు యూపీఐ పేమెంట్స్ కు సంబంధించి? రైట్. సో యూపీఐ ఇంతకుముందంటే అది ఓన్లీ ఇండియాకే సెంట్రిక్ అండి యూపీఐ పేమెంట్స్. ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ వాళ్ళు లిటరలీ 30 కంట్రీస్తో చర్చలు జరుగుతున్నాయి. అందులో ఆల్రెడీ 8 కంట్రీస్ అయితే ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నారండి. యూపీఐ పేమెంట్ ద్వారా మనం సింగపూర్లో మనీ పే చేయొచ్చు, భూటాన్లో పే చేయొచ్చు, శ్రీలంకలో పే చేయొచ్చు, అండ్ యూఏఈ సౌదీలో పే చేయొచ్చు, ఫ్రాన్స్లో పే చేయొచ్చు, రీసెంట్గా యునైటెడ్ కింగ్డమ్లో కూడా టైప్ అయ్యారండి. ఇక ముందు రోజుల్లో అక్కడ కూడా యూపీఐ పేమెంట్స్ జరగబోతున్నాయి. అండ్ రష్యాతో ఆల్రెడీ టాక్స్ నడుస్తున్నాయి. అంటే ఇది ప్రపంచానికి ఇండియా ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. ఒక అమెరికా కనుక గూగుల్ ఫేస్బుక్ వాళ్ళకి ఎలా ఇచ్చిందో ఇండియా ఈ మధ్య రీసెంట్ కాలంలో ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట వరల్డ్ మార్కెట్స్కి. ఇది అంటే యూపీఐ పేమెంట్స్ చాలా ఎఫిషియన్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ క్విక్ అండ్ కన్వీనియంట్ అండి. చిన్న మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు. సో అందుకని వరల్డ్ చాలా ఇంప్రెస్ అయింది ఈ టైప్ టెక్నాలజీ మీద, ఫెసిలిటీ మీద. సో దీని మీద ఏంటంటే ఆర్బీఐ వాళ్ళు ఇది పెద్ద స్కేల్లో అన్ని కంట్రీలకు ఎక్స్పాండ్ చేస్తున్నాం కదా, ఇంకేదన్నా దీని గురించి అప్డేషన్ గురించి కానీ ఇంకేదైనా ఛార్జెస్ దాని మెయింటెనెన్స్ వాటికి ఏం చేయాలన్నట్టు ఒక ఫీడ్బ్యాక్ లాగా స్టేక్ హోల్డర్స్ అందరికీ మెసేజ్ పంపించింది అనమాట. సో ఎక్స్పాన్షన్కి కొంత ఖర్చు అవుతుంది కాబట్టి యా డెఫినెట్గా ఒక టెక్నాలజీ అప్డేట్ అవ్వాలన్నా, ఫైర్ వాల్ డెవలప్ చేసుకోవాలన్నా ఎంతో కొంత అవుతుంది. సో అందుకని ఇది దీంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు అవసరం అని చెప్పేసి అది రిక్వెస్ట్ అడిగింది తప్ప మేము ఛార్జ్ చేస్తున్నామని ఆర్బీఐ ఎక్కడ మెన్షన్ చేయలేదండి. అండ్ పేపర్లు రెడీగా ఉంటారు కాబట్టి దాన్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ తర్వాత గవర్నమెంట్ దాన్ని క్లూగా తీసుకొని క్లారిఫికేషన్ ఇచ్చింది ఎక్కడ మేము ఛార్జెస్ ఇవ్వట్లేదని చెప్పేసి. ఎందుకంటే ఇండియా డిజిటల్ ఇండియాకి అది బ్యాక్ బోన్ అండి, యూపీఐ పేమెంట్స్ బ్యాక్ బోన్. అది రూట్ రూరల్ ఇండియాకి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. ఇవాళ రేపట్లో ఒక 10 రూపీస్ బదులు తీసుకోవాలన్నా, ఒక ఛాయ్ తాగినా కూడా యూపీఐ పేమెంట్ చేస్తున్నాం. ఇదే పేమెంట్ ఫ్రాన్స్లో ఇంతవరకు రాలేదండి, ఆ టెక్నాలజీ లేదు. అమెరికాలో $1 ట్రాన్స్ఫర్ చేయాలంటే $8 అది ఖర్చు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఖర్చు. అంత ఉన్న ఈ రోజుల్లో ఇండియాలో మాత్రం ఈవెన్ 1 రూపాయి కూడా ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ ది యూపీఐ. అండ్ ఈవెన్ పల్లెటూళ్ళు చిన్న చిన్నోళ్ళు కూడా చిన్న చిన్న బేసిక్ మొబైల్స్తో కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి. అలాంటిది గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ పెట్టుకుని ట్యాక్స్ చేస్తానని అనుకోవట్లేదు. మేబీ ఒకవేళ సీరియస్గా దీని మెయింటెనెన్స్ కూడా ఎంతకంత అవుద్ది కాబట్టి అవుద్ది అనుకున్న సరే ఇయర్లీ ఏదో నామినల్ ఛార్జెస్ పెడతారేమో, కానీ పేపర్లో మీడియాలో వస్తున్నట్టు రియాలిటీ ఏం లేదండి. నాకు తెలిసి బేసిక్ యూటిలిటీ మొత్తం టోటల్ ఫ్రీగానే ఉంటుంది కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా. కాకపోతే మనం నిఫ్టీ ట్రాన్స్ఫర్స్కి ఇమీడియట్లీ మనీ ట్రాన్స్ఫర్ వడ్డీకి యూటిలిటీ ఫీజులు ఎలా ఉన్నాయో అట్లా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైనా పెట్టచ్చేమో, కానీ బేసిక్గా పేమెంట్స్కి మాత్రం ఉండదండి. ఇండియాలో 50% అందరు కూడా బిలో 200 రూపీస్ అనమాట సైజు, దాని టికెటింగ్ సైజు. సో బిలో 200 రూపీస్ ఛార్జ్ చేసే వాళ్ళు వాళ్ళేం ట్యాక్స్లు ఏం పే చేస్తారని వాటి మీద, అలాంటిది ఏమి ఉండదండి. ఇది జస్ట్ రూమర్, అంటే గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది ఆల్రెడీ. సో ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ వైడ్కి వెళ్తుంది ఇది, ఇండియా నాట్ ఓన్లీ ఇండియా, ఫ్రాన్స్ అడ్వాన్స్ కంట్రీస్లో కూడా యూపీఐ పేమెంట్స్ వస్తున్నాయి. ఇది ఇండియా ఇచ్చిన గిఫ్ట్ ప్రపంచానికి. అంటే క్విక్ ట్రాన్స్ఫర్స్ అవ్వాలి అంటే విత్ ఇన్ ద కపుల్ ఆఫ్ మినిట్స్లోనే, సింపుల్ అనమాట టెక్నాలజీ. ఎప్పుడు గవర్నమెంట్స్ నుంచి ఎఫిషియెంట్ సిస్టమ్ రాదు అనుకున్న టైంలో గవర్నమెంట్ డెవలప్ చేసిన సిస్టమ్ అనమాట. సో యూపీఐ ఒకటి, రూపీ పే ఒకటి, అద్భుతమైన టెక్నాలజీ అండి. మోడర్న్ ఫిన్టెక్ వరల్డ్లో అదొక సంచలనం. అంటే మీరు చెప్తుంటే ఈ మేక్ ఇన్ ఇండియా అనేది ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుందో అర్థమవుతుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న ప్రపంచ దేశాలకు భారత్ నుంచి కోవిడ్ వ్యాక్సిన్ని మనవించి ప్రపంచ దేశాలకు మనం దిశానిర్దేశం చేసామండి. ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించి కూడా ఒక అద్భుతమైన ఫెసిలిటీని మనం అందజేయబోతున్నాం కదా. డెఫినెట్లీ ఎట్లా అర్థం చేసుకోవాలి మన ఇండియన్ ఎకానమీ? సి బేసికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతకుముందు లేనిది ఇప్పుడు వచ్చిందండి. ఒకప్పుడు అంటే డొక్కు రోడ్లు, అంటే గుంతలు రోడ్లు అండ్ రూరల్ లైఫ్ స్టైల్. ఇప్పుడు మోడర్న్గా మార్చామనుకోండి, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వరల్డ్ కానీ మనం ముందున్నాం. ఊహించండి, అమెరికా వాళ్ళు ఇంకా 3G వాడుతున్నారు, మనం 5G వచ్చేస్తున్నాం డైరెక్ట్గా. మనం అంటే ప్రపంచంలో ఏది అడ్వాన్స్ అనుకుంటున్నాం వాళ్ళకన్నా మించి వస్తున్నాం. అండ్ సంవత్సరానికి 20 లాక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఊహించండి, అండ్ 40 క్రోర్ యూత్, 40 క్రోర్ ఇంగ్లీష్ అండర్స్టాండబుల్ యూత్ ఉంది మన ఇండియాలో. టెక్నాలజీ ఉంది, ఇంటర్నెట్ ఉంది, లో కాస్ట్ ఇంటర్నెట్ ఇండియాలో ఉంది ప్రపంచవ్యాప్తంగా. సో అట్లా పవర్ కట్స్ లేకుండా యూరోప్ అంతా పవర్తో స్ట్రగుల్ అవుతుంటే పవర్ కట్ లేని ఇండియాకి వచ్చేసింది. సో ఇటు పవరు ప్లస్ ఇంటర్నెట్ తక్కువ రేట్తో ఉండటం ప్లస్ యూత్ అండ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఇయర్లీ 20 లాక్స్ బయటికి రావటం, ఇవన్నీ ఉండే వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మొత్తం టెక్నాలజీ సంబంధించిన ఎన్ని ఇన్నోవేషన్ కూడా కాస్ట్ ఎఫెక్టివ్ ఇండియా నుంచే వస్తాయి.
ఆ యూపీఐ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అయి ఉండొచ్చు, కానీ ముందు ముందు రోజుల్లో ఎక్కువ వస్తుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, యూనికార్న్స్ అంటే ఒక 7000 కోర్స్ దాటిన, మార్కెట్ క్యాపిటలేషన్ దాటిన ప్రైవేట్ అన్లిస్టెడ్ కంపెనీస్ని యూనికార్న్స్ అంటారు, స్టార్ట్అప్ కంపెనీస్. ఇండియాలో 100 ఉన్నాయండి ఇప్పుడు. అవి ఒకప్పుడు ఒకటి ఉంటేనే గొప్ప, ఇప్పుడు హండ్రెడ్స్లో ఉన్నాయి. వితిన్ 1 ఇయర్కి క్రియేట్ అవుతుంది ఇండియాలో. ఈవెన్ అమెరికాలో కూడా, అమెరికాలో యూనికార్న్స్ అన్నింటిలో కూడా ఎక్కువ భాగం మనవాలి ఇండియన్స్ అక్కడ పెట్టినవి అవి. అఫ్కోర్స్ వాళ్ళు అమెరికన్ ఇండియన్స్ అయి ఉండొచ్చు, బట్ ఎక్కువ యూనికార్న్స్ ఉంది కూడా ఇండియన్స్ దగ్గర నుంచే. బేసికల్గా ఆ ఇండియన్స్లో ఆ జీల్ ఉంది, అది కొత్తది. ఒక ఎంటర్ప్రెనర్ స్కిల్ ఉంది, టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు మనీ కూడా యాడ్ అయింది, మొత్తం కలవటం వల్ల కొత్త కొత్త క్రియేట్ అవుతుంది అనమాట. సో గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఎఫిషియన్సీస్ని ఎవరు ఊహించలేము ఇలాంటి ఒకటి జరుగుతుందంటే, బట్ ఇట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అయితే సుందరానట్ గారు, ఇక్కడ తప్పనిసరిగా మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అంటే మన ఎకానమీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కోవిడ్ స్టార్ట్ అవుతున్న కొత్త కొత్తల్లో ఈ ప్రపంచ దేశాలన్నీ ఏమనుకున్నాయంటే, కోవిడ్ దెబ్బకి భారత్ వెల్లాడిపోతుంది, అన్ని రకాలుగా భారత్ అనేది బాగా ఇబ్బంది పడుతుంది అనుకున్నారు. బట్ కోవిడ్ టైంలోనే మనం ప్రపంచ దేశాలకు మెడిసిన్ ఇవ్వగలిగామంటే, వ్యాక్సిన్స్ మనం తయారు చేసి ప్రపంచ దేశాలకు అందించగలిగామంటే, బట్ ఎంత ఒక మంచి స్ట్రాంగ్ ఎకానమీలో ఉన్నామో మనం. రైట్, అందుకని మోడీ అంటే ఇప్పుడు నాట్ రీజనల్ లీడర్ అండి, ఒక వరల్డ్ ఐకాన్, అన్నిట్లో అది ఉంది, అది ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేయగల. రైట్, ఇప్పుడు చూడండి, యూరోప్ అంతా ఎనర్జీ క్రైసిస్ సఫర్ అవుతుంది, అమెరికా రిషన్లోకి జారుకుంటుంది, శ్రీలంక ఫుడ్ కోసం లాడుతున్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు మానిటైజేషన్ కింద డబ్బులు కాలం మొత్తుకుంటున్నారు, అన్ని చోట్ల అన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఇండియా వాళ్ళకి అవేం తెలియదు, ఎంతో హ్యాపీగా ఒకళ్ళొకరు తిట్టుకుంటా కూర్చున్నారు పొలిటికల్ లీడర్స్. ఇంత కంఫర్ట్ ఎక్కడ, ఏ దేశంలో ఉందండి? ఏం లేదు. ఇక్కడ ఒక ఎనర్జీ క్రైసిస్ లేదు, ఒక జాబులు పోతని భయం లేదు. అండ్ ఆ రేంజ్కి రావాలంటే బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టపడి ఉంటారు ఈ పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అండ్ యూత్ కావచ్చు, ఎంటర్ప్రినర్స్ కావచ్చు. మొత్తానికైతే ఇండియాలో ఇప్పుడున్న ఈ వైబ్రెంట్స్ అంటే ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, ఆ సక్సెస్ కానీ ఇష్టంలో మనం చూసి ఉండమండి. అందుకే నెక్స్ట్ 10 ఇయర్స్, 10 to 20 ఇయర్స్ సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్ అండి. ప్రపంచానికి గైడెన్స్ ఇచ్చే అంత, ప్రపంచానికి గైడెన్స్ ఇచ్చే అంత ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరనాథ్ గారు.